హై ఆల్ ఆఫ్ యూ, వెల్కమ్ బ్యాక్ టు రమారెడ్డి మ్యాథ్స్ అకాడమీ. ఇది మనకి R22 రెగ్యులేషన్ M2లో ఉన్నటువంటి సెకండ్ వీడియో. ఏంటంటే ఆల్రెడీ ఇంట్రొడక్షన్ చెప్పాను, ఇది మనకి ఇప్పుడే మీకు నేను M2 పోస్ట్ చేయట్లేదండి. ఆల్రెడీ 3 ఇయర్స్ నుంచి M2 వీడియోస్ పోస్ట్ చేయడం జరిగింది. R16, R18, ఈచ్ అండ్ ఎవ్రీ రెగ్యులేషన్ మీకు రెగ్యులేషన్లో కూడా ఏంటి అని అంటే జస్ట్ ఓన్లీ 1 యూనిట్ డిఫరెంట్. మీకు మీ సీనియర్స్కి ప్రతి వీడియో, ఈవెన్ 5 యూనిట్స్ వీడియోస్ మన ఛానల్, మన ప్లేలిస్ట్లో అవైలబుల్ ఉన్నాయి. కావాలంటే నేను ఓల్డ్ ప్లేలిస్ట్ యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోండి. మీకు లేటెస్ట్ అప్లోడ్స్, లేటెస్ట్ వీడియోస్ కావాలంటే బెల్ ఐకాన్ని మాత్రం క్లిక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. మన ఛానల్ నుంచి చాలామంది M2 పాస్ అయిన వాళ్ళు 100 మంది ఉన్నారు, మీరు కూడా పాస్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఏదైనా ఈక్వేషన్ ఇచ్చినప్పుడు మరి ఇది ఎగ్జాక్టా, లీనియరా, బెర్నూలియా, నాన్ ఎగ్జాక్టా, అండ్ సెకండ్ ఆర్డర్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అని ఏ విధంగా ఐడెంటిఫై చేయాలి అనేది కూడా నేను డిఫరెంట్ వీడియోస్ చేశాను, అవి కూడా ఇస్తాను నేను, అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోండి. ఫస్ట్ ఏంటంటే మీరు ఎగ్జాక్ట్ అయిపోయేంతవరకు వాటిలో ఉన్న ఎగ్జాక్ట్ కావచ్చు, రెడ్యూసబుల్ టు ఎగ్జాక్ట్ కావచ్చు, క్లియర్గా వినండి. విన్న తర్వాత కొన్ని ప్రాబ్లమ్స్ ఇస్తాను, అప్పుడు మీరు ఐడెంటిఫికేషన్ ఎలా చేయాలనేది ట్రై చేయండి, క్లియర్గా ఉంటుంది. ఫస్ట్ నుంచే ఐడెంటిఫికేషన్ కోసం వెళ్ళొద్దు, ఫస్ట్ మీరు ట్రై టు సాల్వ్ ద ప్రాబ్లమ్స్, అప్పుడే ఈజీగా ఉంటుంది బిడ్డ, ఎగ్జామ్లో కన్ఫ్యూజ్ అవ్వరు. ఓకే, ఓన్లీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ కాదు, మీరు సిఎస్సి వాళ్ళకైతే దీస్ ఆల్ బేసిక్స్, మ్యాట్రిసెస్ అండ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, డిఎంఎస్, ఎవ్రీథింగ్ అండి, దిస్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ ఏఐఎంఎల్. అందుకని మీకు మ్యాథ్స్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు, ఏ ఒక్కరు నెగ్లెక్ట్ చేయొద్దు. ఫస్ట్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే ఏంటి బిడ్డ? ఎగ్జాక్ట్ అంటే మీరు ఫస్ట్ ఏ విధంగా ఐడెంటిఫై చేయాలి, అసలు ఇది ఎగ్జాక్ట్ అవుతుందా కాదా, వర్కింగ్ రూల్ అనేది కూడా చెప్తాను, వినండి నానా. ఇక్కడ ఎగ్జాక్ట్ అంటే ఏంటి అని అంటే, ఇచ్చినటువంటి ఈక్వేషను ఏ ఫార్మాట్లో ఉంటే ఎగ్జాక్ట్ అంటాము, ఎండిఎక్స్ ప్లస్ ఎండివై ఇస్ ఈక్వల్ టు 0. ఏమంటున్నాను, an equation is of the form mdx plus ndy is equal to 0 is called the exact differential equation. ee question short lo adigaru, adugutaru kuda. define the exact differential equation ante the equation is of the form mdx plus ndy is equal to 0 is called the ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అండ్ ఇట్ ఈస్ ఆల్సో సాటిస్ఫైస్ వన్ కండిషన్, డో ఎం బై డో వై ఈక్వల్ టు డో ఎన్ బై డో ఎక్స్ అని రాయాలి, అప్పుడే ఎగ్జాక్ట్ అంటాము. మరి వర్కింగ్ రూల్లో మనం ఏం చెయ్యాలి అనేది చెప్తాను బేట. వర్కింగ్ రూల్ అంటే ఏంటి అని అంటే, ప్రతి ఒక్క డిఫరెన్షియల్ ఈక్వేషన్స్కి ఒక వర్కింగ్ రూల్ ఉంటుంది. ఇక్కడ ఎగ్జాక్ట్ వర్కింగ్ రూల్ ఏంటంటే, ఫస్ట్ చెక్ వెదర్ ద ఈక్వేషన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎండిఎక్స్ ప్లస్ ఎండివై. కొంతమంది అంటారు, మేడం మీరు ఎండిఎక్స్ అని ఎందుకు అంటున్నారు, మా సారు ఎం కామా ఎక్స్ కామా వైడిఎక్స్, ఎన్ కామా ఎక్స్ కామా వైడివై అని చెప్పిండంటే కరెక్టే అండి. ఏం లేదు, ఎం అనే ఫంక్షన్ ఇన్వాల్వింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ అండ్ వై విత్ రెస్పెక్ట్ టు డిఎక్స్, ఎన్ అనే ఫంక్షన్ ఇన్వాల్వింగ్ ఎక్స్ అండ్ వై విత్ రెస్పెక్ట్ టు డివై. నో, మీకు గుర్తుండడానికి ఈజీగా అలా చెప్పాను. ఓకే, ఇలా కూడా రావచ్చు. ఇచ్చినటువంటి ఈక్వేషన్ ఫస్ట్ చెక్ దిస్ ఈజ్ ద ఫార్మ్ ఆర్ నాట్. ఈ ఫామ్లో ఉందంటే దెన్ గో ఫర్ ఎగ్జాక్ట్నెస్. ఏంటిది ఎగ్జాక్ట్నెస్ అంటే, ఏమంటున్నాను నేను, ఏమని చెక్ చేయాలి, ఇచ్చినటువంటి ఈక్వేషన్ ఎండిఎక్స్ ప్లస్ ఎండివైలో ఉంటే మీరు ఫస్ట్ ఎం అంటే ఏంటో రాయండి, తర్వాత ఎన్ అంటే ఏంటో రాయండి. రాసిన తర్వాత ఏం చేయాలి, డో ఎం బై డో, వాట్ ఈస్ అవర్ కండిషన్, డో ఎం బై డో వై ఈజ్ ఈక్వల్ టు డో ఎన్ బై డో ఎక్స్. అవునా, ఏంటి మేడం ఇది అని అంటే, ఎం అనే ఫంక్షన్ని విత్ రెస్పెక్ట్ టు వై పార్షియల్ డిఫరెన్షియేషన్ చేయండి. నేను ఇంకా ప్రాబ్లమ్ చేస్తున్నప్పుడు క్లియర్గా చెప్పాను కూడా, సింగిల్ ఉంటే, మీకు ఆల్రెడీ పార్షియల్ డిఫరెన్షియేషన్ ఎం అని చూసిన వాళ్ళకి ఈజీ, సింగిల్ ఉంటే ఎలా చేయాలి, డబుల్ ఉంటే ఎలా చేయాలి, ఫంక్షన్తో కలిపి ఉంటే ఎలా చేయాలని చెప్పాను, చూసుకోండి, మళ్ళీ చెప్తాను బేట. ఏం లేదు, ఎంని విత్ రెస్పెక్ట్ టు వైతో డిఫరెన్షియేట్ చేయండి పార్షల్ని, ఎన్ని విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో డిఫరెన్షియేట్ చేయండి. ఇఫ్ బోత్ ఆర్ ఈక్వల్, అప్పుడు ఇచ్చినటువంటి ఈక్వేషన్ని నువ్వు ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అని చెప్పేస్తావు. మరి ఎగ్జాక్ట్ అని చెప్పేస్తే అయిపోతుందా, దాని సొల్యూషన్ కూడా కనుక్కోవాలి కదా. ప్రతి ఈక్వేషన్ హ్యావింగ్ వన్ సొల్యూషన్, ఓకే, దాట్ ఈజ్, అదేంటి అని అంటే, దిస్ ఈజ్ ద సొల్యూషన్, రిమెంబర్ ద కాన్సెప్ట్ ఎండిఎక్స్, హియర్ వై ట్రీటెడ్ యాజ్ ద కాన్స్టెంట్.
ఓకే, ఫస్ట్ ఇంటిగ్రేషన్లో ఎండిఎక్స్ వైని కాన్స్టెంట్గా ట్రీట్ చేయండి, ప్లస్ టర్మ్స్ ఆఫ్ ఎన్ వితౌట్ ఎక్స్, ఎన్నులో ఎక్స్ లేని పదాలు ఇంటూ డివై ఈక్వల్ టు ఆర్బిట్రరీ కాన్స్టెంట్ సి. This is the solution. What is the formula? Integral of m dx y constant plus terms of n without x into dy equal to c. ee vidhanga gurtu pettukondi. Now I'll give one small example beta. Enti anante chudandi ikkada, but apply cheyandi naato patu meeru solve cheyandi. Naaku differentiation raadu, adi raadu, idi raadu anoddu. Prathi okarki anni vaste meeru talchukunte cheyagalaru. Entantadi 2xy dx plus x స్క్వేర్ డివై. చూడండి నాన్న, ఏమిచ్చాను, ఒక ఈక్వేషన్ ఇచ్చాను, ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇచ్చాను. దిస్ ఇస్ లుక్ లైక్ ఎండిఎక్స్ ప్లస్ ఎండివై. ఇది ఏ ఫామ్లో ఉంది? చెక్ ద వర్కింగ్ రూల్, ఎండిఎక్స్ ప్లస్ ఎండివై. మీరు క్లియర్గా రాయాల్సి ఉంటుంది, ద ఈక్వేషన్ ఈజ్ ఆఫ్ ది ఫామ్ ఎండిఎక్స్ ప్లస్ ఎండివై. ఎండిఎక్స్ ప్లస్ ఎన్ డివై ఈక్వల్ టు జీరోలో ఉంది. మరి ఎమ్ అంటే ఏంటి? ఇక్కడ రాయండి, ఎమ్ ఇస్ ఈక్వల్ టు వాట్? డిఎక్స్ కోఎఫిషియంట్ ఈజ్ ఎమ్ అండ్ డివై కోఎఫిషియంట్ ఈజ్ ఎన్ రాశాను. తర్వాత ఏం చేయాలి? డో ఎమ్ బై డో వై కనుక్కోవాలి. డో ఎమ్ బై డో వై అంటే ఏం చేస్తారు? ఎమ్ని విత్ రెస్పెక్ట్ టు వైతోని మీరు పార్షియల్ డిఫరెన్షియేషన్ చేయండి. బాగా వినండి, ఈ పాయింట్ క్లియర్గా వినండి. ఎప్పుడైనా ఈ వైతో చేస్తున్నప్పుడు వై పక్కన అనదర్ వేరియబుల్ ఉంటే కాన్స్టెంట్గా ట్రీట్ చేయండి. వై పక్కనే ఉంటే అంటే మల్టిప్లికేషన్లో ఉంటే, లేదు ఇండివిజువల్గా ఉంటే ట్రీటెడ్ యాజ్ జీరో. గుర్తుపెట్టుకోండి, దట్ ఈజ్ మోర్ దెన్ ఎనఫ్ ఫర్ పార్షియల్ డిఫరెన్షియేషన్. ఇప్పుడు 2xy ఉంది కాబట్టి, y పక్కన x ఉంది కాబట్టి కాన్స్టెంట్, ఈ రెండు 2 కాన్స్టెంట్, x కాన్స్టెంట్. y డిఫరెన్షియేషన్ ఎంత బెట? 1 అవుతుంది కాబట్టి 1 ఇంటూ 2x 2x. ఇలా కాకుండా 2xy ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఉంది. ఇప్పుడు ఏం చేస్తారు? ఇక్కడ వైతో కలిసి ఉంటే ఎక్స్ని కాన్స్టెంట్గా రాశారు, వై లేకుండా ఉంటే ఏం రాయాలి? జీరో అనాలి. వచ్చేసింది కదా, అంతే. వెరీ సింపుల్, నేను ప్రాబ్లం చెప్పినప్పుడు వింటే సరిపోతుంది. ఓకే, తర్వాత నేను ఏం అనుకుంటున్నాను, డో ఎన్ బై డో ఎక్స్, ఎన్ని విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తోని పార్షియల్ డిఫరెన్షియేషన్ చేస్తాను. ఇక్కడ వై అనే టర్మే లేదు, ఓన్లీ ఎక్సే ఉంది కాబట్టి ఇది ఏ ఫామ్లో ఉంది? ఎక్స్ టు ది పవర్ ఆఫ్ ఎన్. వాట్ ఈస్ ద డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎక్స్? ఎక్స్ టు ది పవర్ ఆఫ్ ఎన్, ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ వన్, అంటే 2 ఇంటూ ఎక్స్ పవర్ 2 మైనస్ వన్, అంటే 2x వస్తుంది. అవునా? ఇప్పుడు చెక్ చేయండి నాన్న, డో ఎం బై డో వై ఎంత వచ్చింది? 2x వచ్చింది. డో ఎన్ బై డో ఎక్స్ ఎంత వచ్చింది? 2x వచ్చింది. దేర్ ఫోర్ డో ఎం బై డో ఎక్స్ ఇస్ ఈక్వల్ టు డో ఎం బై డో వై ఈక్వల్ టు డో ఎన్ బై డో ఎక్స్. దేర్ ఫోర్ ద గివెన్ ఈక్వేషన్ ఈజ్ ఏ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. మరి ఎగ్జాక్ట్ అయినప్పుడు నేను సొల్యూషన్ కనుక్కోవాలి. సొల్యూషన్ ఏమంటున్నాను? దిస్ ఈజ్ అ సొల్యూషన్. బాగా వినండి, ఈ సొల్యూషన్లో వినండి ఏమంటున్నాను చూడండి, ఇంటిగ్రల్ ఆఫ్ ఎం డిఎక్స్. ఎం అంటే ఎంత? 2x, 2xy ఇంటూ డిఎక్స్. ఇక్కడ ఒకటి చెప్తున్నాను, వై కాన్స్టెంట్ చెప్తాను, ఇంటిగ్రేషన్ చేసినప్పుడు వై కాన్స్టెంట్గా ట్రీట్ చేయండి. తర్వాత ఇంటిగ్రల్ ఆఫ్ టర్మ్స్ ఆఫ్ ఎన్ వితౌట్ ఎక్స్, ఎన్నులో ఎక్స్ లేని పదాలు. ఇది ఎన్ కదా, ఇందులో ఎక్స్ లేని టర్మ్స్ అంటే ఏంటిది? అసలు ఏవి ఉండవు, ఎక్స్ టర్మ్ ఒకటే ఉంది కాబట్టి ఎక్స్ లేని టర్మ్స్ అంటే జీరో ఇంటూ డివై ఈక్వల్ టు సి. దీన్ని చేస్తే నాకు ఎంత వస్తుంది చూడండి బేట, టర్మ్ ఇక్కడ 2xyలో వైని కాన్స్టెంట్గా ట్రీట్ చేయాలి. అవునా? 2 అంటే ఆల్మోస్ట్ కాన్స్టెంట్, మీకు 2. అదేవిధంగా వై కూడా కాన్స్టెంట్ కాబట్టి టేక్ ఇట్ అవుట్. అప్పుడు నేను ఏం చేస్తాను? ఇజ్ ఇట్ విజిబుల్? ఇది కనిపిస్తుందా? రాద్దామా. ఏమంటున్నాను, వై అనేది కాన్స్టెంట్ కాబట్టి నేనేమంటున్నాను ఇక్కడ, వై కాన్స్టెంటే 2 కాన్స్టెంటే, తీసేయండి బయటకి. 2y బయటకు తీస్తే ఎక్స్ ఉంటుంది, డిఎక్స్ ఈక్వల్ టు సి. ఇది ఇంటిగ్రల్ ఆఫ్ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ ఎన్ అంటే మనకు తెలుసు, ఇంటిగ్రల్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్ డిఎక్స్ అంటే ఎక్స్ టు ది పవర్ ఆఫ్ ఎన్ ప్లస్ 1 బై ఎన్ ప్లస్ 1 అన్న. అప్లై చేయండి, 2y
ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 1 + 1/1, 1 + 1 అంటే ఎక్స్ స్క్వేర్ బై 2 = c, 2 క్యాన్సిల్. ఫైనల్గా ఎంత వస్తుంది? ఎక్స్ స్క్వేర్ వై ఈక్వల్ టు సి, ఎక్స్ స్క్వేర్ వై ఈజ్ ఈక్వల్ టు సి. ఇప్పుడు అర్థమైంది కదండి, ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇచ్చినప్పుడు దీన్ని ఈ విధంగా చేయాల్సి ఉంటుంది. అండ్ ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జాక్ట్ అంటే ఏ ఫార్మాట్లో ఉంటుంది, దాన్ని ఏ విధంగా చెక్ చేస్తామో, ఎగ్జాక్ట్ అవుతుందా కాదా ఈ కండిషన్ యూస్ చేస్తాము, తర్వాత సొల్యూషన్లో సబ్స్టిట్యూట్ చేస్తాము. ఓకే, అర్థమైంది కదా, ఈ విధంగా సాల్వ్ చేయాల్సి ఉంటుంది. బట్ ఎగ్జాక్ట్ ఇచ్చినా అండ్ నాన్ ఎగ్జాక్ట్ ఇస్తే ఏం చేయాలి? అందులో మనకి 5 మెథడ్స్ ఉన్నాయి. ఒక్కొక్క మెథడ్కి డిఫరెంట్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ చెప్తాను. అండ్ ఇందులో కూడా ఇప్పటివరకు ఎగ్జాక్ట్లో రిపీట్, నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ ఎగ్జామ్లో రిపీట్ అయినటువంటి క్వశ్చన్స్ సాల్వ్ చేయడం జరుగుతుంది. నాతో పాటు మీరు సాల్వ్ చేయండి. వీడియోని మాత్రం అందరికీ షేర్ చేయండి. లేటెస్ట్ వీడియోల కోసం మన బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.